మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు, ఇప్పుడు భారీ వర్షాలు. వర్షాలు లేక ఎండిన పంటలు ఇప్పుడు నీట మునిగాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ నాణ్యమైన అధిక దిగుబడి పొందాలంటే పాలీహౌస్ నిర్మాణమే పరిష్కారం అని అంటున్నారు నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి, కానీ పాలీహౌస్లకు ఎలాంటి ప్రమాదము రాలేదు. ఈ నేపథ్యంలో పాలీహౌస్ సాగు ఏ విధంగా ప్రయోజనం, ఎలాంటి పంట సాగు లాభదాయకం తెలుసుకుందాం ఇవాల్టి నెలతల్లిలో. ఆరు బయట పండించే పంటల కంటే షేడ్ నెట్ పాలీహౌస్లో వివిధ రకాల పంటలు పండించడం వలన దిగుబడి 10 రెట్లు పెరుగుతుంది. ఇది ప్రభుత్వ మాట. దానికి తగ్గట్టుగానే పాలీహౌస్లపై భారీ సబ్సిడీలు అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సబ్సిడీలను ఉపయోగించుకోవడమే కాకుండా మార్కెట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలీహౌస్లో జర్బెరా పూల సాగులో విజయవంతంగా ముందుకు సాగుతున్న నల్గొండ జిల్లా అభ్యుదయ రైతుపై ప్రత్యేక కథనం. ఇది నల్గొండ జిల్లా బొమ్మల రామారం మండలం రామలింగంపల్లి గ్రామం. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. కారణం, ఇక్కడ పాలీహౌస్లో పూల సాగు చేస్తోన్న రైతు అమరేందర్ రెడ్డి ఈ రంగంలో ఉన్నవారికి ఆదర్శంగా నిలిచారు. ఓపెన్ కల్టివేషన్తో పోలిస్తే పాలీహౌస్లలో అధిక దిగుబడులు సాధించవచ్చని నిరూపిస్తూనే కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవాళ్లకి మార్గదర్శిగా నిలిచారు. 2 ఎకరాల భూమిలో పాలీహౌస్ నిర్మాణం చేపట్టి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. రెండు మొదట 1 ఎకరా పాలీహౌస్ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టిన ఈ రైతు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన 50% సబ్సిడీని ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో ఎకరా పాలీహౌస్ నిర్మాణానికి 40 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యాయి. అంత ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి నిర్మించిన పాలీహౌస్ సాగును ఛాలెంజ్గా తీసుకుని విజయపథంలో ముందుకు నడుస్తున్నారు. అంతకంతకు లాభాలు పొందుతున్నారు. ఇవ్వడం అన్నది ఏం లేదండి. అప్పుడు ఫస్ట్లో మేమే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మేమే చేసుకున్నాము. ఆ తర్వాత టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మాకు ఒక 1 ఎకర్కి వచ్చి 40 నుంచి 45 లాక్స్ వరకు అయింది. అప్పుడు కొద్దిగా భయం వేసింది, ఎట్లా ఇన్ని లక్షలు పెడుతున్నాం కదా, దీంట్లో ఏం వెళ్తుంది ఏంది అని. ప్రతి పాలీహౌస్కి వెళ్ళి ఎట్లా ఉంటుంది ఏంటి, ఎంత వస్తుంది ఏం పోతుంది, ఖర్చులు ఏంటి, ఆదాయం ఏంటి, ఇవన్నీ చూసుకొని ఒక 1 మంత్ వరకు మొత్తం విషయం సేకరించి అన్నిట్లో చూసి తర్వాత మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఐజీపీఎల్ వాళ్ళు పూణే నుంచి, ఐజీపీఎల్ కంపెనీ అని, ఇండియన్ గ్రీన్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళ ద్వారా వాళ్ళు వేశారు షెడ్. మేము డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు 50% సబ్సిడీ ఉంది గవర్నమెంట్ది. అయితే అప్పటికి ఇప్పటికీ మరి తేడా వచ్చిందండి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 75% సబ్సిడీ చేశారు. మరి అది కాకుండా 25% మనము అమౌంట్ ఫస్ట్ పే చేస్తే 75% స్ట్రక్చర్కి అయితే గవర్నమెంటే కంపెనీస్కు వచ్చే విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకొని ఆ విధంగా చేయడం జరిగింది. దాంట్లోనే మేము 2వ షెడ్ అదే విధంగా వేయడం జరిగింది. ఇప్పుడు స్ట్రక్చర్కి మాత్రం వాళ్ళు ఇచ్చారు గవర్నమెంటు సబ్సిడీ, ఇవన్నీ వచ్చాయి. అండ్ బెడ్ ప్రిపరేషన్, బెడ్కు మట్టి, ఎర్రమట్టి అంటే మనది ఎర్రమట్టి నెలలు కావు, ఇక్కడ ఎర్రమట్టి బయట నుంచి దేవాల్సి వస్తుంది. ఎర్రమట్టి, పేడ, హస్క్ ఇవన్నిటికీ కనీసం ఎకరాకు వచ్చి 4 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అది మనమే సొంతంగా పెట్టుకొని మట్టి వేరే దగ్గర నుంచి ఇచ్చేసుకొని తీసుకొచ్చి
పూణే నుంచి మొక్కలు తీసుకొచ్చి నాటారు. ఎకరానికి 24,000 మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తరువాత 2.5 నెలలకు పూలను మార్కెట్ చేసుకోవచ్చు. పాలీహౌస్ నిర్మాణం ఇందులో పంట సాగు ఖర్చుతో కూడుకున్నది. అయినా అంతకుముందు చేసిన వ్యాపారాలు ఇతర పంటల కంటే ఇది లాభసాటిగా ఉందంటున్నారు అమరేందర్ రెడ్డి. ప్రస్తుతం పాలీహౌస్లు నిర్మించిన చోటనే గతంలో వరి సాగు చేసేవారు. అప్పుడు వచ్చిన లాభంతో పోల్చుకుంటే ఈ పూల ద్వారా వచ్చే ఆదాయం 10 రెట్లు ఎక్కువగా ఉంది. పాలీహౌస్లో పండించే పూలకు మంచి డిమాండు ఉంటుంది. అన్ని శుభకార్యాల్లో ఈ పూలను విరివిగా వాడుతున్నారు. మొత్తము జర్బరనే 9 కలర్స్ వేసాము. అన్ని కలర్స్ ఉంటేనే మనకు మార్కెటింగ్ అన్నది ఈజీగా ఉంటుంది. ఏ కలర్ లేకున్నా మార్కెట్ వాళ్ళు రేటు మనకు రేటు ఇయ్యరు, తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కలర్స్ పెట్టాము. అప్పుడు 9 రకాల కలర్స్తోని మేము మార్కెటింగ్ కూడా మాకు ఇప్పటి వరకు 2012 నుంచి 2016 ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఇబ్బందులు లేవు. మార్కెట్లోనైతే అందరూ అన్సీజన్లో బర్డ్స్ తీసేయడం కానీ ఎరువులు ఫెర్టిలైజర్ తగ్గియడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. కానీ మేము మాత్రం అటువంటి ఇబ్బంది పడలేదు. ఇంతవరకు మా ఫ్లవర్ సైజ్ కానీ దాని డయా అన్నీ బాగున్నాయి కాబట్టి మార్కెట్లో తీసుకున్నారు మావి. పాలీహౌస్ నిర్మాణం గురించి తెలుసుకున్నారు. దీనికయ్యే పెట్టుబడి, రాబడులను అంచనా వేశారు. జర్బేరా పూల సాగు ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని నిర్ణయించారు. అయితే జర్బేరా పూల పెంపకంలో ఏ ఒక్క రంగు పూలకో పరిమితం కాకుండా 7 రంగుల పూలను సాగు చేస్తున్నారు. ఒక రైతు దగ్గర ఇలా అన్ని రంగుల పూలు ఉంటేనే వారికి మంచి డిమాండ్తో పాటు ఎక్కువ రేటు కూడా వస్తుంది అనేది వీరి అనుభవం చెబుతుంది. పాలీహౌస్లో పంట సాగుకు ఎక్కువ మొత్తంలో లేబర్, ఎరువులు అవసరమవుతాయి. వాటిని సమర్థంగా వినియోగించుకుని సాగు చేసినప్పుడు మాత్రమే నాణ్యమైన ఉత్పత్తులను మనం పొందగలమంటారు అమరేందర్ రెడ్డి. కొత్తగా పాలీహౌస్ నిర్మాణం చేపట్టాలనుకునే రైతులు విధిగా నీటి పరీక్షలు చేయించాకే ముందుకు సాగాలి. నీళ్లలో రసాయనాల మోతాదు ఎలా ఉంది అని పరీక్షించుకున్నాక ఎక్కువ ఉంటే జట్టెరా సాగు చేయకపోవడం మంచిదనేది ఈ రైతు అనుభవం చెప్పే ముఖ్యమైన విషయం. పాలీహౌస్లో ఇతర పంటలను సాగు చేయడానికి అవకాశం ఉన్నా జట్టెరా పూలలో అధిక దిగుబడికి తగ్గట్టుగా మార్కెటింగ్ను సృష్టించుకున్న ఇతను వేరే పంటల సాగు గురించి ఆలోచించడం లేదు. స్ట్రక్చర్ తర్వాత బెడ్లు రెడీ చేసుకుంటాం. బెడ్ల తర్వాత మొక్కలు నాటుకుంటాం. మొక్కలు వచ్చి ఒక ఫీట్కు ఒక మొక్క వస్తుందండి. ఫీట్ గ్యాప్కు ఒక మొక్క, బెడ్కు 2 సైడ్ల మొక్కలు వస్తాయి. ఇట్లా ఒక ఎకరానికి వచ్చి 24,000 మొక్కలు పడుతుంది. ఇది మొక్కలు నాటిన తర్వాత మనకు 2.5 మంత్స్ మంచిగా చేసుకుంటే 2.5 మంత్స్లో మనకి ఫ్లవర్ సేల్స్కు రెడీ అవుతుంది. అదేవిధంగా జరిగింది మాకు. 2.5 మంత్స్లో ఫ్లవరింగ్ స్టార్ట్ చేసాము, మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. మేము ఫస్ట్ 6 మంత్స్ అయితే ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్ తీసుకెళ్ళాము. అక్కడ షాప్స్ వాళ్ళు కమిషన్ బేసిస్ ఉంటుంది, అక్కడ ఇచ్చాము. తర్వాత మాకు ఆంధ్ర గుంటూరు, విజయవాడ అక్కడ లింక్స్, మార్కెట్ లింక్స్ ఏర్పడ్డాయి. ఇక రెగ్యులర్గా 4 ఇయర్స్ నుంచి అక్కడే సప్లై చేస్తున్నాం. ఇంటర్లో మాత్రం ఢిల్లీ, మన దగ్గర లేనప్పుడు ఢిల్లీకి కూడా సప్లై చేస్తున్నాం. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఉంది. పొద్దున్నీ సాయంత్రం దాకా మనకి ఇంకా వేరేది కాకుండా దీన్ని విడిచిపెట్టేసి ఏదో ఎవరికో అప్పచెప్పేసి వెళ్ళిపోకుండా దాని వెంబడ ఉండి చూసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటే కంపల్సరీ మనకి మార్కెట్ ఆటోమేటిక్గా ఉంటుందండి. పాలీహౌస్ అంటే వాతావరణ పరిస్థితులకు సంబంధం లేకుండా వర్షానికైనా దేనికైనా మన పంట తట్టుకునేటట్టు ఉండేదే పాలీహౌస్ లోపల మనం పండించేది. బయట చేయలేని పని మనం పాలీహౌస్లో పండేయచ్చు. పంట బయట చేసిన పంట అయితే వర్షాలతో పోతుందో ఎండతో ఇదవుతుందో అని మనకు ఒక భయం ఉంటుంది. కానీ దీని లోపల మాత్రం ఏ వర్షం వచ్చినా మనకు పాలీహౌస్లో వర్షం కురవదు కాబట్టి ఎంతో లాభంగా ఉంటుంది.
ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎట్లా ఫాగర్స్ యూజ్ చేస్తాం, కూలింగ్ వాతావరణం కూల్ అవుతుంది, అది ఉంటుంది. ఈ జర్బరా అసలు బయట అన్నది పండియలేము పరిస్థితి కాబట్టి, ఈ పాలీ హౌజ్లో అయితే దాని వాతావరణానికి తగ్గట్టుగా మనం ఏర్పాటు చేసుకొని ఎంత ఎన్ని డిగ్రీలు వేడి ఉండాలి ఎంత అన్నది చూసుకొని దాన్ని బట్టి మెయింటైన్ చేసుకుంటూ మనం ఈ పంటను సాగు చేయొచ్చు. సాధారణంగా జట్టరా పూలు సాగు చేపట్టే రైతులు అన్సీజన్లలో మొక్కలకొచ్చే మొగ్గలను తుంచి వాటికిచ్చే ఎరువులను తగ్గిస్తూ ఉంటారు. అది అంతగా మంచిది కాదని అంటారు అమరేందర్ రెడ్డి. మంచి ధర రావాలంటే నాణ్యతతో కూడిన పూలను ఉత్పత్తి చేయాలంటారు. జాగ్రత్తగా చేసుకుంటే మార్కెట్ ఎప్పుడూ ఉండనే ఉంటుందని వివరిస్తున్నారు. రెగ్యులర్గా చూసుకోకుండా పర్యవేక్షణ తగ్గితే మాత్రం నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సీజన్ లేకపోతే ఇతర ప్రాంతాల్లో మార్కెట్ వెతుక్కోవాలని సూచిస్తున్నారు. పాలీహౌస్ నిర్మాణం చేపట్టిన 4 ఏళ్ల అనుభవంలో ఎలాంటి సమస్య రాలేదు దీనికి. కారణం ఈయన ఏర్పరచుకున్న మార్కెట్ విధానమే. మొదట్లో గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో పూలను విక్రయించిన ఇతను తరువాత గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు మార్కెట్ను విస్తరించారు. ఆ తర్వాత ఢిల్లీకి కూడా పంపించడం ప్రారంభించారు. పంట పండించడం ఎంత ముఖ్యమో పంట కోత రవాణా అంతకంటే ముఖ్యం. అందుకే అమరేందర్ రెడ్డి పూల ఎక్స్పోర్ట్స్లలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. జర్బరా ప్లాంటేషన్ ఒకసారి మనం స్టార్ట్ చేసినాక, ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇది 4 ఇయర్స్ వరకు వస్తుంది. మనం మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే 4 ఇయర్స్ వరకు కంటిన్యూ ఫ్లవర్స్ వస్తాయి. కానీ అదే దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం ఫెర్టిలైజేషన్ మంచిగా ఇయ్యక, స్ప్రే మందులు వాడకపోతే 1 ఇయర్లో కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంచిగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మాత్రం 4 ఇయర్స్ వరకు మనకు ఏ రిస్క్ లేకుండా కంటిన్యూ ఫ్లవర్స్ వస్తుంటాయి. ఫెర్టిలైజర్స్ అంటే మనకు కాల్షియం నైట్రేట్, 3019, 13045, ఈ 1261 ఫెర్టిలైజర్స్ మనకు సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ దొరుకుతాయి. అవి రెగ్యులర్గా మనం రోజు ఇవ్వాల్సి వస్తుంది ప్లాంట్కు. మా గ్రూప్ ఉన్నది ఒకటి, కీసరా గ్రూపు. ఆ గ్రూప్కి సంబంధించి మేము కన్సల్టెంట్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆయన ప్రతి మంత్ వచ్చి మాకు రెగ్యులర్గా అందరి చూసి ఏం ఫెర్టిలైజర్ వాడాలి, ఏం ఫెర్టిగేషన్ వాడాలా అన్నీ మాకు నెలవారీగా రాసిచ్చిపోతాడు. మధ్యలో ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేస్తాము, ఆయన చెప్తాడు, దాన్ని ఫొటోస్ పంపిస్తాము, దాని ప్రకారం ఇది చేస్తాడు. మా గ్రూప్లో కూడా 10-15 మంది సభ్యులం ఉన్నాం. ఇక్కడ యూనియన్ కాక, మాకు యూనియన్ ఉంది, ఒక 100 అబోవ్ మెంబర్స్ ఉన్నారు. అది మీటింగ్స్ అవుతుంటాయి, అది ఉంది. అది కాకుండా మాకు కీసరా దగ్గర గ్రూప్ అంటూ ఉంది, ఒక 10-15 మందితో. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇంకొకరు వచ్చి దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే చూసి దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పడం కానీ, ఇట్లా ఉంటే ఇట్లా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. చీడపీడల ఉధృతిని అంచనా వేయడానికి ఫామ్లో కొన్ని చోట్ల ప్రత్యేకమైన పేపర్స్ ఉంచుతారు. పురుగులు దానికి ఎక్కువగా అంటుకుంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తారు. అవసరాన్ని బట్టి పురుగు మందులను పిచికరీ చేస్తారు. ప్లాస్టిక్ కవరు పెట్టి దీనికి గమ్ రుద్దామండి. ఈ గమ్ము వల్ల పెస్టిసైడ్ పురుగులు ఏవైతే ఉంటాయో, మనకు పామ్ తెగులు కానీ, ఈ మైట్స్ కానీ, చిన్న చిన్న పురుగులు ఉంటాయి, ఈ థ్రిప్స్, ఈ పురుగులన్నీ కలర్స్ పేపర్స్ ఉంటాయి ఇందులో, బ్లూ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. ఈ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఆ పురుగులు అనేటివి వచ్చి ఆకర్షితమవుతాయి, ఆ గమ్కు అంటుకుని చనిపోతాయి అవి. దీన్ని కొద్దిగా ఒక 3-4 మంత్స్లో మళ్ళీ మార్చడం జరుగుతుంది కవర్. దాని ద్వారా మనకు దీనికి మైట్స్ కానీ, ట్రిప్స్ కానీ, ఈ పామ్ తెగులు ఇవన్నీ తక్కువ అవుతుంటాయి. దానివల్ల మనకు స్ప్రేస్ తగ్గుతాయి. వాటర్ మాత్రం కంపల్సరీ అండి. దీంట్లో ఈసీ అనేది తక్కువ ఉండాలి. ఈసీ ఎక్కువ ఉంటే మనకు తోట చేయడం కూడా వేస్ట్ అండి. ఇక దీన్ని అసలు మానుకోవాలా? ఈసీ అన్నది 1 లోపల ఉండాలి. 0.5, 0.6 అట్లా ఉన్నప్పుడు మనకు తోటకు మంచి వాటర్ అన్నట్టు. 1 అబోవ్ ఉంటే మాత్రం మనం దీనికి జర్బరాకు వెళ్ళడం మంచిది కాదు. జర్బేరా పూలను పాలీహౌజ్లో నాటిన 4 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. ఇప్పుడు తొలిసారి నాటిన మొక్కలను తొలగించిన అమరేందర్ రెడ్డి కొత్తగా మొక్కలను నాటారు. 50% అదనంగా ఎరువులు, ఎర్రమట్టిని చేర్చి అదే పాలీహౌజ్లో మళ్ళీ జర్బేరా మొక్కలను నాటారు.
పాలీహౌస్లో పంట సాగంటే ఖర్చుతో కూడుకున్నది, అందుకే బీమా చేయించుకుంటే ధీమాగా ఉండవచ్చనంటారు ఈ రైతు. గతంలో ప్రభుత్వం పాలీహౌస్లకు భద్రత కల్పించకున్నా ఇప్పుడు ఆ సౌకర్యాన్ని కల్పించింది. పాలీహౌస్లలో పంట సాగు చేసే రైతులంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటేనే రైతులకు ఇబ్బంది ఉండదు. పంట సాగులో వాతావరణాన్ని మనమే పూర్తి స్థాయిలో అదుపు చేసే వీలుంటుంది. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించవచ్చు, వాతావరణం చల్లబడినప్పుడు ప్లాస్టిక్ తెరలను మూసి ఉంచడం ద్వారా ఉష్ణోగ్రత పెంచవచ్చు. ఇప్పుడు మనకు ఇలా ఈల్డ్ వచ్చి 1 ఎకర్కు మంచిగా వస్తే డైలీ 4000 ఫ్లవర్స్ వస్తాయండి, అంటే మంత్లీ 1,20,000. లేదు మామూలుగా కొంతవరకు అటు ఇటు అయినా 90,000 ఫర్ మంత్. 1 ఎకర్కు 90,000 ఫ్లవర్స్ అంటే డైలీ 3000 ఫ్లవర్స్ వస్తాయి మంచిగా చేసుకుంటే. ఇంకా దానికంటే తక్కువ వస్తే మనకు ఇటుబాటు కూడా కాదు, అంతవరకు చేసుకుంటే మంచిగా వస్తుంది పంట. డే బై డే మేము హార్వెస్టింగ్ చేస్తామండి. డే బై డే మై 6000 ఫ్లవర్స్ వెళ్తుంటాయి పర్ ఎకర్కు. ఈ లాభాలు అంటే మనకు సీజన్ బట్టి లాభాలు వస్తుంటాయండి. అన్ సీజన్లో 1.50 rupees నుంచి 2 rupees ఆ మధ్యలో ఉంటుంది రేటు. సీజన్లో ఈ రీసెంట్గా అంటే 15, 16, 17 వరకు చూసాము. మనకు 1 ఎకర్కు వచ్చి ఎక్స్పెండిచర్ 1 ఎకర్కు 1 మంత్కు 1,50,000 ఈజీగా అవుతుందండి. లేబర్ కానీ ఫెటిసైడ్స్ ఫెటిగేషన్ మొత్తం టోటల్ మన ఖర్చు షెడ్కి వచ్చి ఇయర్లీ ఒక 6-7 months సీజన్ ఉన్నా కానీ మనకు 1.5 to 2 years మన ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 1.5 years మన లాభాలే అన్నట్టు. లాస్ అయితే లేదండి, దీంట్లో మంచిగా చేసుకుంటే లాస్ అయితే లేదు. ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికైనా ఎంత ఎవరు వచ్చినా ఎన్ని పాలీహౌస్లు అయినా ఎన్ని ఎకరాలు వేసినా కానీ దీంట్లో మనం చేసుకొని మనం కష్టపడితే దీని ఎంబడి ఉండి కష్టపడితే మాత్రం లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదని నేను నా యొక్క అనుభవం. పూలను రోజు తప్పించి రోజు తెంపుతారు. అలా ఒకసారి తెంపినప్పుడు 6,000 పూలు వస్తాయి. ఎకరానికి నెలకు 1.5 lakh rupees ఖర్చవుతుండగా అంతకు మించిన లాభాలను చూస్తున్నామని అమరేందర్ రెడ్డి వివరిస్తున్నారు. దీన్ని హైటెక్ అగ్రికల్చర్గా చెప్తున్న ఈ అభ్యుదయ పాలీహౌస్ రైతు ఇది చిన్న రైతులకు కష్టమే అని చెప్తున్నారు. ఫోర్ ఇయర్స్ తర్వాత ప్లాంట్స్ తీసేసాము. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ మట్టి ఒక 50% మట్టి యాడ్ చేసి ఫార్మోలిన్తో మళ్ళీ H2O2తో మట్టిని ఇది చేసేసి దాంట్లో బెడ్స్ తయారు చేసి ఇప్పుడు మొక్కలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మొక్కలు 1 month అవుతుంది పెట్టి. కాకపోతే అప్పటికిప్పటికప్పుడు ఒక KF కంపెనీ మొక్కలు తీసుకున్నాం మొత్తము. దాంట్లో కొన్ని తెగుళ్ళ బారిన పడ్డాయి, కొన్ని ఖరాబు అట్లా అవడం జరిగింది. దాని నుంచి ఏమైందంటే మేము నేర్చుకుంది ఇప్పుడు వేరు వేరు కంపెనీలు, ఒక 3 కంపెనీలు ఆర్కేడియా, KF అండ్ ఇంకోటి స్పిక్, ఈ 3 కంపెనీల నుంచి ఏవైతే మంచి మొక్కలు ఉన్నాయో, ఏవైతే పురుగు అవి వీటిని బారిన పడకుండా ఏవైతే తట్టుకునే శక్తి ఉందో ఆ మొక్కలను ఎంచుకొని వాటిని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఇది 1 month మొక్కలు ఇవి, ఇంకొక 1.5 months అవుతే మాకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక 1.5 months కాగానే బడ్స్ స్టార్ట్ అవుతుంది దీనికి. ఆ బడ్స్ని మనం తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే చెట్టు బలంగా రావాలా, ఒక కనీసం ఒక 10-12 to 15 ఆకుల వరకు రావాలి కాబట్టి మొగ్గలను తుంచేయాల్సి వస్తుంది. 2.5 months నుంచి మనం ఫ్లవర్స్ తీసుకోవచ్చు. జట్టెర సాగులో ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుండటంతో భవిష్యత్తులో ఈ పూల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచే ఆలోచనలో ఉన్నారు. మొదట నిర్మించిన పాలీహౌస్ ఖర్చు 2 సంవత్సరాల్లోనే రాబట్టుకున్నారు. కొత్తగా పాలీహౌస్ నిర్మించి జట్టెర పూల సాగు చేపట్టాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు. ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేస్తామని వివరిస్తున్నారు. అయితే ఇందులోకి కొత్తగా వచ్చేవాళ్లు ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో వేయకుండా ముందు కొంత విస్తీర్ణంలో వేసి ఆ తర్వాత ఆ విస్తీర్ణాన్ని పెంచుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. చిన్న రైతులు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది కానీ మరీ చిన్న రైతుల కంటే కష్టమే ఉందండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు 1 ఎకర్కు వాళ్ళు ఎంత లేదన్నా 15 to 20 lakhs చేయి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ ఇచ్చినవి కాకుండా కూడా. అంత చేయాలంటే ఏ చిన్న రైతు అయినా చాలా కష్టమే. దీంట్లో చాలా ఇబ్బంది పడ్డది, అందరు ఇబ్బంది పడుతున్నది బ్యాక్టీరియా అని ఒకటి ఉంది.
అది ఇంకా ఏవి లీఫ్ మైనర్ మైట్స్ ఇవన్నీ ఏవి వచ్చినా మనం ఏవో మందులు కొట్టుకుంటే తగ్గిపోతుంది, కానీ ఆ బ్యాక్టీరియా వచ్చిందంటే మాత్రం అది చాలా ప్రాబ్లం ఉంది, సివియర్గా వస్తుంది. ఇక అది వచ్చినప్పుడు ప్లాంట్స్ తీసేయడం తప్పించి మనకి ఇంకో మార్గం లేదు. సో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ అన్నది గత 5-6 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్తో ప్రభుత్వంతో మా యూనియన్ తరఫున వీళ్ళందరూ అడుగుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఈ మధ్యలో రీసెంట్గా ఇన్సూరెన్స్ అనేది పెట్టారు. దానికి ఇప్పుడు మేము 2012 అప్పుడు లేదు, రీసెంట్గా ఇప్పుడు 6 మంత్స్ బ్యాక్ వేసిన షెడ్కి మాత్రం ఇన్సూరెన్స్ అప్లై అయింది. పర్ ఎకర్ వచ్చి నియర్లీ 10,000 వరకు మనం పేమెంట్ కట్టడం అవుతుంది. సో దానికి పేపర్ కానీ స్ట్రక్చర్ కానీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తామంటున్నారు. సరే దేనికైనా మనకు ఈ పంటలో 10,000-8,000 పెద్ద ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, మనకు కవర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది అందరూ చేయించుకోవాల్సిందే. పూలు తెంపిన తర్వాత దాన్ని ఈ బకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బకెట్స్లో కొద్దిగా ఒక 3-4 ఇంచెస్ వరకు వాటర్ పోసి దాంట్లో ఆ ఫ్లవర్స్ పెట్టి ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ ప్యాకింగ్ రూమ్ ఇది, ఇక్కడ ఈ బకెట్స్ అన్నీ ఇక్కడ పెట్టి ఒక్కొక్క ఫ్లవర్కు ఒక్కొక్క కవర్. ఇప్పుడు ఇలా ప్రతి ఫ్లవర్కు ఒక కవర్ ఇలా ఎక్కిచ్చేసి 10 ఫ్లవర్స్ బంచ్ తయారు చేసి రబ్బర్స్ 3 రబ్బర్స్ ఇట్లా వేసేసి దీన్ని మళ్ళీ ఈ బకెట్లో పెట్టి ఉంచుతాం మనం. ఇట్లా పెట్టి ఉంచడం ఏంటంటే పువ్వు నలగకుండా సాయంత్రం వరకు మన దగ్గర నీట్గా ఉంటుంది. 1-2 అవర్స్ బిఫోర్ ఈ వాటర్ల కింద తీసేసి బయట పెట్టేసి వీటిని ఈ బంచెస్ను దీన్ని ప్యాకింగ్ మనకు బాక్సులు ఏవైతే ఉన్నాయో మన పేరు మీద ఏవైతే బాక్సులు తయారు చేయించుకుంటామో ఆ బాక్సులలో ఒక్కొక్క బాక్స్లో 40 బంచులు అంటే 400 ఫ్లవర్స్ వైజ్గా పెట్టేస్తాం. ఆ బాక్స్ అట్లా నీట్గా చదిరి పెట్టేస్తే మనకు 2 డేస్ అయినా 3 డేస్ అయినా పువ్వు ఖరాబ్ కాకుండా నలగకుండా ఉంటుంది.